మేడం సైడ్ కొన్నారు మేడం గారు కడప జిల్లా దెబ్బ ఢిల్లీ అప్ప ఢిల్లీ అప్ప కడప జిల్లా దెబ్బ ఢిల్లీ అప్ప కడప జిల్లా దెబ్బ ఢిల్లీ అప్ప కడప జిల్లా దెబ్బ ఢిల్లీ అప్ప ఒకసారి కడప జిల్లా దెబ్బ ఢిల్లీ అప్ప జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జై జగన్ జై జగన్ మన లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఫైన్ పెట్టిన బండి జగన్ మోహన్ గట్టి నాయకత్వం జై జగన్ కడప జిల్లా దెబ్బ ఢిల్లీ అప్ప 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 జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ दीपावली मुदे व वैएस जगनमोहन रेड्डी विजय परंपर तुम नम सिद्धांत समाज में अट्टड़ वर्ग संक्षेमा अभिवृद्धि पंचपेटा दृढ़ निश्चय तो कृत निश्चय एन अडंक सृष्टा मुक्कोवनी दीक्षा पट्टुदल तो राष्ट्र अभिवृद्धि की आयन चेस्तुन्न कृषि की रोजना कडप जिल्ला बद्वेलु नियोजकवर्गंलो ओटर महाशयुलिस्तुन्न घनमैन तीर्पुकु मेमु शिरस्सु वंचि ओटर महाशयुलकु नमस्कारं चेस्तुन्नां राष्ट्रमंता कूडा दीपावली मरो रेंडु रोजुलु राबोतुंटे कानी ई ओक्क रिजल्ट तो మాకు నిజంగానే దీపావళి ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పటికే 8 రౌండ్లు ముగిసే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 84000 ఓట్లు పోలేదు సమీపంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి అనగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను పెట్టి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేస్తే తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి అక్కడ సాధించిన ఓట్లు కేవలం 16000 మాత్రమేని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఈ వచ్చిన ఘన విజయం ఒక్క రోజుతోనో ఒక్క క్షణంతోనో మాకున్న అధికారంతోనో వచ్చింది కాదని మనవి చేస్తున్నాం నిన్న తిరుపతి ఎన్నికల ఓటింగ్ ప్యాటర్న్ చూడండి మీకు స్పష్టమైన సమాచారం దొరుకుతుంది ఈ రోజున బద్వేల్ ఎన్నికల్లో వస్తున్న రిజల్ట్ చూడండి ప్రజల యొక్క మనోభేష్టం ఏంటో మీకు అర్థమవుతుంది అదేమిటో తెలుగు మాకు తిరుపతిలోనూ ఓ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎన్నికలే వచ్చింది బై ఎలక్షన్ బద్వేల్లో కూడా బై ఎలక్షన్ మళ్ళీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎలక్షన్ వచ్చింది తిరుపతిలో తెలుగుదేశం పార్టీ బరిలో ఉంది సావు దెబ్బతింది సావు దెబ్బ బద్వేల్లో కూడా తింటామని గ్రహించిన నారా చంద్రబాబు నాయుడు చాలా తెలివితో తనకున్న నక్కజిత్తుల తెలివితేటలతో బరిలో నుంచి పక్క తప్పుకున్నట్టు నటించి జనసేన పార్టీ కూడా పక్క తప్పుకున్నట్టు నటించి బీజేపీని ముందు పెట్టి ఎలక్షన్ అంతా తెలుగుదేశం పార్టీ చేసింది చిట్టచివరకు ఓటర్ మహాశయులు ఇచ్చిన తీర్పు అంత ఎలక్షన్ అయిపోయేసరికి 110000 ఓట్లతో డాక్టర్ సుధా గారు ఫ్యాన్ గుర్తు మీద ఎలక్షన్ లో ప్రత్యక్షంగా గెలవబోతున్నారని ఈ సంకేతం చెప్తున్న ఈ శుభ సందర్భంలో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభిష్టం ఏమిటని ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని ఎంత ప్రబలంగా కోరుకుంటున్నారని ఎంత సమర్థిస్తున్నారని వారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేర్నియని ప్రతి గుండె ఆనందంతో ఉండదని ప్రపంచాన్ని దేశాన్ని కోవిడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న ఈ దురదృష్టకర రోజుల్లో కూడా ఓ మిండైన ఓ చిక్కటి గెలుపుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కించిన ఘనత ప్రజలదైతే ఆ ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నారో మీరే అధ్యయనం చేసి తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాం మీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వానికి పటిమ లేదు కాదు కదా నమ్మకం కూడా పూర్తిగా సడలిపోయింది కాబట్టి దొంగచాటు తెరచాటు రాజకీయాలు చేయడం మొదలు పెట్టాడు బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 700 ఓట్లు మాత్రమే పోలైంది ఓ జాతీయ పార్టీగా బద్వేల్ ఎన్నికల్లో
ఓ 16,000 ఓట్ల వరకు బీజేపీకి వచ్చిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఎన్నికలు చేసింది బీజేపీ అభ్యర్థి కోసమని ఈ సందర్భంగా మనవి చేస్తు ఇది పేదవాడి యొక్క గుండె చప్పుడు ఈ గెలుపు సాధారణ దళిత బలహీన వర్గాల మైనారిటీ వర్గాలకు సంబంధించిన సామాన్యుల యొక్క అనగా అణగారిన వర్గాలు ఈ రాష్ట్రంలోని వెనకబడిన వర్గాలు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం ప్రతి పేద గుండె వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడింది అని చెప్పటమే ఈ రోజున లక్ష ఓట్ల పైచిలకు మెజారిటీతో ఓ శాసనసభ ఎన్నికల్లో బై ఎన్నికల్లో మరి సమీప ప్రత్యర్థులందర్ని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇంత థంపింగ్ మెజారిటీతో గెలవటం ఇది మా గుండె చప్పుడుకు దళిత బహుజన వర్గాలకు సంబంధించిన మా ఆత్మాభిమానాలకు మా మనోభావాలకు ఈ గెలుపుని తర్కణం చేస్తూ ఈ గెలుపు పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అంకితమిస్తున్నాం ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పడానికి బద్వేలు ఎన్నికలే చిహ్నంగా మేము చెబుతూ సెలవు తీసుకుంటున్నాం.